చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం భీమసేన్ థియోసాఫికల్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల నిర్వహణ బాధ్యతను చేపట్టాలని చేస్తున్న శిబిరాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరణాద్రెడ్డి, నాయకులు కృష్ణప్ప, సామశివ, మురళి, ఏఐఎస్ఎఫ్ నాయకులు మాధవ్, నవీన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. राष्ट्र कार्यदर्शि वर्ग सभ्य कामरेड हरनाथ रेड चलो रेड चलो बीटी कलाशाल प्रभुत्म बीटी कलाशाल बीटी कलाशाल బాధ్యత ఈరోజు విద్యా వైద్యం అన్ని ప్రభుత్వ రంగంలో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 100% అక్షరాస్యత అని చెప్పినటువంటి పేరుతో చెప్తున్నప్పటికీ ప్రైవేటు విద్య ద్వారా అయితే సాధ్యం కాదు. అందువల్ల అందరికీ విద్యను అందించడానికి విద్యా వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వైద్య వ్యవస్థ కూడా ప్రభుత్వం చేతిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విద్యా వైద్యాన్ని వ్యాపారపరం చేయడాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీటీ కాలేజీని 100% ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవడం ద్వారా దీన్ని పూర్వ వైభవంలోకి తీసుకొచ్చి అన్ని కోర్సులు ఇక్కడ ఉండే పద్ధతుల్లో పీజీ సెంటర్లు కూడా యథావిధిగా నడిపేటటువంటి పద్ధతిలో అదనపు కోర్సులు కూడా శాంక్షన్ చేసి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నడిపించాలని చెప్పని అందుకు అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు వస్తారు ఇక్కడ చదువుకోవడానికి ఒక ప్రెస్టేజియస్గా ఒక గౌరవంగా భావించేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు ఇక్కడ చదవాలనేటువంటి తాపత్రయం ఉంది. అందువల్ల దీన్ని ప్రతిష్టను దీని గౌరవాన్ని ఔన్నత్యాన్ని కాపాడేటువంటి పద్ధతుల్లోనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద విద్యార్థులందరూ ఇక్కడ చదువుకునేటువంటి అవకాశ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో అది సాధించేంత వరకు ఇక్కడ విద్యార్థులు చేసేటువంటి పోరాటానికి ఇతరులు కూడా కలుపుకొని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు ముందుండి సహకరిస్తూ ఈ పోరాటంలో అగ్రభాగం నుండి విజయం సాధించేంత వరకు పోరాటంలో ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తారు. స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా ఎంతో మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచి చాలా మంది లాయర్లుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా అనేక రంగాల్లో ప్రజలకు సేవలు అందించారు. మరి అలాంటి కాలేజీలో అసలు 4-5 సంవత్సరాల నుండి ఈరోజు ఇక్కడ దీన్ని ఒక వ్యాపారమయం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. తర్వాత విద్యార్థులకు ఏదైతే ఇష్టమైన కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులకు మీరందరూ కూడా ఫీజులు చెల్లించాలనే పద్ధతుల్లో కూడా విద్యార్థుల పైన ఒత్తిడి తీసుకుని వచ్చారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తగా జీవోలు వచ్చిన తర్వాత జీవో నెంబర్ 42 అండ్ 52 జీవో వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 7 కళాశాలలు 7 స్కూల్స్ లో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు రాజకీయాలకు అతీతంగా ఇవాళ పెద్ద పోరాటానికి సమాయత్తమయ్యారు. విశాఖపట్నంలో, కాకినాడలో, గుంటూరులో, అనంతపురంలో, మదనపల్లిలో అన్ని చోట్ల కూడా దీన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ మదనపల్లి బీటీ కాలేజ్ విద్యార్థులు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఏకోన్ముఖంగా కోరుతున్నారు ఏమంటే ఈ మదనపల్లి బీటీ కాలేజీకి ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల ఆస్తులతో సహా ప్రభుత్వంలో కలుపుకోమని కోరుతా ఉన్నారు. మరి మీరు ఇచ్చిన జీవో ప్రకారం కూడా ఏమంటే
ఎవరైతే ప్రభుత్వంలో కలవడానికి అంగీకరిస్తా ఉన్నారో దాని ప్రకారం కలుపుకుంటామని కూడా మీరు చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏంటో నాకు అర్థం కావడంలేదు కానీ ఇక్కడికి వస్తే తెలిసింది ఏమంటే కొంతమంది రాజకీయ నాయకులు శల్యశాలకం చేస్తా ఉన్నారని ఈ ప్రాపర్టీస్ వాళ్ళు కొట్టివేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలుస్తా ఉంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వము ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేరుతా ఉన్నారు మదనపల్లి బీటీ కాలేజీని ఇవాళ ప్రభుత్వంలో కలుపుకోవడం ద్వారా ఈ కాలేజీ ఔన్నత్యాన్ని కాపాడుకోవడమే కాదు ఈ ప్రాంత వాసుల యొక్క వారి యొక్క విద్యా సదుపాయాలు కల్పించడమే కాదు ఇవాళ ఈ భవిష్యత్తులో ఈ కళాశాల మరింత ఉన్నతంగా ప్రజలు